గురజాలలో పనిచేసే మున్సిపల్ వర్కర్లకు ఆహార పదార్థాల కిట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంపిణీ చేశారు. కరోనా లాక్ డౌన్ సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తీవ్రంగా శ్రమిస్తున్న కార్మికులను ఆదుకోవడం తమ బాధ్యతగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పమ్మి శ్రీనివాస్ రెడ్డి, రంగా చెన్నకేశవులు, కొంగర వేణు, శివ, వలి, నాకులు తదితరులు పాల్గొన్నారు. ముందు స్ప్రే చేయడం కావచ్చు, అనేక కార్యక్రమాలు వారి వంతు గొప్ప సహకారాలు అందిస్తూ కరోనాని కూడా వెరచకుండా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తూ రాష్ట్రంలో డాక్టర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ కూడా వెంట వెనక్కి వచ్చి వారి వంతు సహసహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా వారికి సహసహకారాలు అందించి మనం కూడా మన ఇళ్లలో ఉండి వాళ్ళ సేవలను వినియోగించుకోవాలి. కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. పోలీసులు కావచ్చు, రెవెన్యూలు కావచ్చు, అందరినీ మరి పారిశుద్ధ్య కార్మికులు వీధులన్నీ కూడా శుభ్రం చేస్తూ ఏంటో ఏముందో తెలియదు వాళ్ళ చెత్త అంతా తీసుకొచ్చి బయటేస్తారు. ఆ చెత్త అంతా కూడా ఊడ్చి మళ్ళీ ఊరి దగ్గర తీసుకుపోయి డంపు చేసి ఇచ్చేయాల్సిన బాధ్యత వాళ్ళ చేతుల్లో ఉంది. కనుక మీరు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండి ఈ వ్యాధి నిరోధానికి గ్లౌజులు అయన్ చేసుకొని కూడా మీరు కూడా పనిచేయాలి. ఎందుకంటే ప్రాణం తర్వాత కోటేసి ఉండేది అంటే ఏదైనా ఒకటి ప్రాణానికి ఎవరికి ఏం తేడా ఉండదు. కనుక దయచేసి మీరు కూడా తగు జాగ్రత్తలతో ఈ పనులు చేయాలి. అందులో భాగంగానే మన కురజాల శ్రీనివాస్ రెడ్డి, శివ, వీళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ పార్టర్స్ కూడా వెంచర్ పార్ట్నర్స్ ఈ కార్మికులందరికీ 70 మందికి అలా ఒక 100 రూపాయల పైచెట్టు సరుకులన్నీ కూడా ఈరోజు పంపించడం జరిగింది. పంపిణీకి ఈరోజు